హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనం దోశలు వేసుకోవాలంటే బియ్యం పప్పు నానబెట్టుకొని వాటిని కడుక్కొని గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ మనం దోశలు వేసుకుంటాం కదా. సో చాలా చాలా టేస్టీగా ఉంటాయి అవి. మనకి అంత టైం లేనప్పుడు, దోశల పిండి ఇంట్లో లేనప్పుడు కూడా మనము అంతే టేస్టీగా ఉండేటటువంటి ఇన్స్టెంట్ దోశలని జస్ట్ 15 మినిట్స్లో మనము పిండిని రెడీ చేసుకొని మనము దోశలు వేసుకొని తినేయడం కూడా అయిపోతుందన్నమాట. సో ఇంత టేస్టీగా ఇంత ఈజీగా అయ్యేటటువంటి ఇన్స్టెంట్ దోశల్ని ఎలా ప్రిపేర్ చేయాలని అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో మనం యాడ్ చేయాలి 1 కప్ సూజీ రవ్వని యాడ్ చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఉంటుంది కదా, సో ఈ బొంబాయి రవ్వని యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం కొంచెం వాటర్ పోసుకొని ఒక్కసారి మనం ఇలా మిక్స్ చేసేసి దీన్ని మనము 10 మినిట్స్ ఇలాగ నాననివ్వాలన్నమాట. చూసారు కదా, దీన్ని మనం పక్కన పెట్టేద్దాము. ఇంకొక బౌల్ తీసుకొని అందులోని 1/2 కప్ పోహ ఉంటుంది కదా, అటుకులు, సో అటుకుల్ని 1/2 కప్ యాడ్ చేసుకొని అందులో కూడా కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి మిక్స్ చేసేసి అటుకుల్ని కూడా మనము 10 మినిట్స్ ఈ రెండింటిని కలిపి మనము ఇలా నాననివ్వాలన్నమాట. ఎక్కువ వాటర్ పోసేసుకోవద్దు ఫ్రెండ్స్, ఇలా కొంచెం వాటరే పోసుకోండి. సో మనం 10 మినిట్స్ అయిన తర్వాత మనం చూసినట్టయితే ఈ రెండు కూడా నానిపోయి చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా అయిపోతుంది రవ్వ. చూసారు కదా, అటుకులు అయితే మొత్తం వాటర్ అంతటినీ కూడా అబ్జర్బ్ చేసేసుకున్నాయన్నమాట. ఇప్పుడు వీటిని మనము మిక్సీ జార్లో యాడ్ చేసుకొని వీటిని మనము బ్లెండ్ చేసేసుకోవాలి. సో వీటితో పాటు మనము పెరుగును కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ నేను అటుకుల్ని యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ రవ్వను కూడా యాడ్ చేసేసిన తర్వాత మనము 1/2 కప్ పెరుగుని ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. నేను 1 కప్ సూజీ రవ్వను తీసుకున్నాను, 1/2 కప్ అటుకులు తీసుకున్నాను, 1/2 కప్ పెరుగును కూడా ఇందులోనే యాడ్ చేసేసి మనము సాఫ్ట్గా దీన్ని మనము బ్లెండ్ చేసేసుకోవాలి. సో మీకు చాలా గట్టిగా ఉంది అనిపిస్తే బ్లెండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ పెరుగును కూడా యాడ్ చేసేసాను. సో బ్లెండ్ చేసిన తర్వాత దీని కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉందన్నమాట. దీన్ని మనము వేరే బౌల్లోకి ట్రాన్స్పోర్ట్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఇన్స్టెంట్ దోశలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం థిక్గా ఉంది కదా, ఇప్పుడు ఇందులో కొంచెం మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను మిక్సీ జార్లో బ్లెండ్ చేశాను కదా, సో అందులో కొంచెం వాటర్ వేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం ఉప్పు కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్, టేస్ట్కి తగ్గట్టు, కాకపోతే ఆ క్లిప్ మిస్ అయింది. సో సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసి మనము నార్మల్గా దోశల బ్యాటర్ ఎలా ఉంటుంది అలా ప్రిపేర్ చేసుకోవాలి. సో దీన్ని పక్కన పెట్టేసి పాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయకుండానే మనం ఇలాగా కొంచెం పిండి తీసుకొని దోశలాగా వేసుకోవాలి. సో వేసుకున్న తర్వాత మనం కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. ఈ అట్లు ఈ దోశలను వేసుకోవడానికి మనము ఎక్కువ ఆయిల్ ఏం అక్కర్లేదు, కొంచెం ఆయిల్ ఇలా వేస్తే సరిపోతుంది. సో 1 మినిట్ అయిన తర్వాత దీన్ని ఇంకోవైపు కూడా మనం ఇలాగా టర్న్ చేసేసుకోవాలి. తొందరగానే ఇవి దోశలు అనేవి అయిపోతే ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. సో దీన్ని అయిపోయింది కదా, దీన్ని మనము వేరే ప్లేట్లోకి ట్రాన్స్పోర్ట్ చేసేసుకోవాలి. సో మనం ఇలానే అన్ని దోశలు వేసేసుకోవాలన్నమాట. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇన్స్టెంట్ దోశ అనేది రెడీ అయిపోయింది. దీన్ని మనం ఏ చట్నీతోనైనా మనం తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెరుగులో కొంచెం ఆవకాయ వేసుకొని తీసుకుంటున్నాను. సో ఇలా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియో చూసాక తప్పకుండా మీరు ఈ దోశల్ని ట్రై చేయండి, ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్